आदाब नाजरीन, मैं मोहम्मद दस्तगीर, आप देख रहे हैं टीएसए न्यूज। राजेंद्र नगर के इलाके बालनतरी के पास दो दिन पहले चीता ने दो जानवरों को मार डाला था। इसी के चलते मुकामी लोगों के दिलों में डर और खौफ था। फॉरेस्ट डिपार्टमेंट के लोगों ने पकड़बंदी से जाल बिछाकर चीता को पकड़ लिया और जू पार्क के हवाले कर दिया। फॉरेस्ट डिपार्टमेंट की मेहनत और साथ में पुलिस वालों की मेहनत पर एमएलए प्रकाश गौड़ ने उनकी हिम्मत अफजाई की गई। आइए देखते हैं इसी की। అందరికి 30 దిప్పలు పెడుతున్నాను, మా డిపార్ట్మెంటే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి 30 దిప్పలు పెడుతున్నాను. 2 మంత్స్ నుంచి నేను ఛార్జ్ లో ఉండడం జరిగింది. ఇంకా దీనికి ముందు 1 మంత్ బ్యాక్ ఒక లేగదూడని ఇక్కడే చంపడం జరిగింది. అప్పుడు కేజ్ పెట్టాలనుకుని పెట్టలేకపోయినాం, ఎందుకంటే ముందు కేజీలు వేరే వేరే చోటు ఉన్నాయి, షిఫ్టింగ్ చాలా పెద్ద కేజీలు కాబట్టి షిఫ్టింగ్ కి చాలా కష్టమే. 1 డే లేట్ అయినా కూడా మొత్తం బుట్టలే ఉన్నాయి, మీరు చూసి ఉండొచ్చు. ఆ పైకి వెళ్ళి తీసుకొచ్చుడు దీన్ని సరిగ్గా, ఇది కూడా లేదు, ట్రాక్ కూడా పాత కూడా లేదు. నిన్న మటుకు మళ్ళీ 1 మంత్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్, మళ్ళీ లాస్ట్ నైట్ 2 లేగదూడల్ని చంపడం జరిగింది. అవే లేగదూడల్ని బేట్ కింద వాడి అంతకుముందు మేకలు పెట్టినాం, ఇది మళ్ళా వస్తుందని అనుకుని అవే లేకుండా 2 కేజీస్ పెట్టి ఎదురుబదురు ముందు ఒకటి దాని వెనకాల ఒకటి 2 పెట్టి వెయిట్ చేయడం జరిగింది. 8 o'clock వరకు కూడా ఇక్కడే వెయిట్ చేసినాం, అప్పుడే వచ్చి ఉండాలి, వెరీ సైలెంట్ యానిమల్ కాబట్టి వచ్చింది. పొద్దున్న 6 o'clockకి చూస్తే పడి ఉన్నది. మా అందరి ఎఫర్ట్ వల్ల, పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరి ఎఫర్ట్ వల్ల, మా పై ఆఫీసర్లకు ఆపరేషన్ వల్ల సక్సెస్ఫుల్ ఆపరేషన్. మనకు గత 5-6 నెలల నుంచి కొంచెం ఇబ్బంది పెడుతున్నటువంటి చిరుతపులి ఈరోజు రాత్రి మనకి క్యాప్చర్ అయింది. ఇంతకుముందు మనకు అగ్రికల్చర్ ఫామ్ ఆరామ్ గారి దగ్గర వచ్చేసింది, అప్పుడు కూడా మనం ట్రై చేసాం కానీ పెద్ద ఓపెన్ ల్యాండ్ ఉండే, ఆ ఓపెన్ ల్యాండ్లో మనకి చిక్కకుండా మళ్ళీ అది తప్పించుకొని పోయింది. ఆల్మోస్ట్ ఇప్పటివరకు అది మనుషులకు ఏం డ్యామేజ్ చేయలే, ఒక్క ఇక్కడ ఏదైతే పశువులు కొట్టాలు ఓపెన్లో ఉన్నాయో అక్కడికి వచ్చి అటాక్ చేస్తుంది. ఇది 2వ ఇన్సిడెంట్స్ కాబట్టి ఈసారి గట్టిగా మనం కేజెస్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు కూడా పెట్టాం, ఇప్పటికీ బై లక్కి మనకి ఇప్పుడు ఇది క్యాప్చర్ అయింది కాబట్టి ఇట్లా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ భయపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఎందుకంటే మనము సివియారిటీ ఏంటంటే ఓపెన్లో మనకు దొరకదు, అది ట్రాంక్విలైజింగ్ కూడా దొరకదు. కాబట్టి మనకి ఎప్పుడైతే ఏదైనా రిస్క్ ఆపరేషన్స్ ఎక్కడైనా క్లోజ్డ్ ఏరియాస్ ఉంటాయో దాన్ని మనం ఏదైనా ట్రాంక్విలైజ్ చేసి పట్టడం జరుగుతుంది. కానీ కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ రకంగా ఏదైతే మొన్న ఇన్సిడెంట్లో ఈ దూడల్ని అటాక్ చేసింది కాబట్టి మళ్ళీ దాంతోనే మనం క్యాప్చర్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్, ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా డిఎఫ్ఓ గారి నుంచి, డిఎఫ్ఓ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్ సబ్ డిఎఫ్ఓ శిశివాయ సార్ నుంచి ఇట్లా ట్రాప్ అయింది, ఇమీడియట్లీ వీ హ్యావ్ టు గో ఇట్ దాన్ని షిఫ్ట్ చేయాలని. వచ్చిన తర్వాత దాన్ని మన ట్రాప్ కేజ్ నుంచి మా జూ పార్క్ యొక్క షిఫ్టింగ్ కేజ్లో షిఫ్ట్ చేసుకున్నాము. దానికి స్లైట్ మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, అంటే నైట్ ఉండడం కాబట్టి కొద్దిగా లైట్ అబ్రేషన్స్ అంటారు, ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. దాన్ని ఒక 24 అవర్స్ టు ఆర్ 48 అవర్స్ హాస్పిటల్ అబ్జర్వేషన్లు పెట్టి దానికి హెల్త్ కండిషన్ బట్టి ఉన్నతాధికారుల యొక్క ఐ మీన్ అనుమతితో దాన్ని మళ్ళీ అమరాబాద్ టైగర్ రిజర్వ్లో అని ఎక్కడన్నా వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ వదిలేస్తాం. సార్ ఇది మేలా ఫీమేలా సార్? ఇది దాని చుట్టూ ఒకసారి చూడాలి, దాని ఇంకా మనం కరెక్ట్ చూడలేదు. ఒకసారి జూ మొత్తం దాన్ని చెకప్ చేయవలసి వస్తుంది, కొద్దిగా కేజ్లో పెట్టుకొని పర్ఫెక్ట్ చూడవలసి వస్తుంది. ఏం కాదు, అవుట్ ఆఫ్ డేంజర్, మంచిగా ఉంది, కండిషన్ ఇస్ గుడ్. నా పేరు డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ హకీమ్, డిప్యూటీ డైరెక్టర్ జూ పార్క్ హైదరాబాద్.